హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవర్ ఆఫ్ నాలెడ్జ్ నేను రేష్మ రీసెంట్గా మంచు లక్ష్మి ప్రసన్న కుమార్తె మంచు విద్యా నిర్వహణ యంగెస్ట్ చెస్ ట్రైనర్గా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ప్లేస్ దక్కించుకుంది డిసెంబర్ పంతొమ్మిదిన నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డాక్టర్ చోకలింగం బాలాజీ సమక్షంలో జరిగిన ఎగ్జామ్లో విద్యా నిర్వహణ తన టాలెంట్ని నిరూపించుకొని రికార్డ్ని దక్కించుకుంది అయితే మంచు లక్ష్మి తన కుమార్తె విద్యా నిర్వహణకు చెస్ ఆటపై ఉన్న ఇంట్రెస్ట్ని గ్రహించి ట్రైనింగ్ ఇప్పించడం స్టార్ట్ చేశాము ఈరోజు ఈ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు పిల్లలను మనం చిన్నప్పటి నుండి వారికి ఆసక్తికరమైన విషయాలను చేయనిస్తే వారు ఆనందంగా ఉండడమే కాదు ఏదో ఒకరోజు అదే విషయాలపై వారు ప్రొఫెషనల్స్గా అవుతారు తమ తమ పిల్లల్లో ఉన్న ఆ ఇంట్రెస్ట్ని తల్లిదండ్రులు గుర్తించి సరైన ట్రైనింగ్ను ఇప్పించి వాళ్ళను సరైన దారి వైపుకు గైడ్ చేయగలిగితే అలాంటి పిల్లలు తమ ప్రతిభతో వారు మిగతా పిల్లలందరికీ ఆదర్శంగా నిలుస్తారు అనడానికి ఈ కిడ్స్ ఎగ్జాంపుల్స్ ఈ బాబు అద్వైత్ కొలార్కర్ నాలుగు సంవత్సరముల అద్వైత్ యంగెస్ట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్గా నిలిచాడు గ్లోబల్ చైల్డ్ ప్రొడిగి అవార్డ్ రెండు వేల ఇరవైను క్రవసం చేసుకున్నాడు ఇతను నాడుబ్ గిల్ పది సంవత్సరముల నడుబ్ గిల్ ప్రతి ఒక్క నిమిషానికి నూట తొంభై ఆరు మల్టిప్లికేషన్ మరియు డివిజన్ క్వశ్చన్స్ని అవలీలగా చేస్తూ కింగ్ ఆఫ్ మ్యాక్స్గా రికార్డ్ సాధించాడు ఇతను తృప్తరాజ్ పాండ్య రెండున్నర సంవత్సరముల నుండే తబ్లాలో ట్రైనింగ్ తీసుకుంటూ ఆరు సంవత్సరముల వయసులో తబ్లా వాయించడంలో ఎక్స్పర్ట్గా మారాడు యంగెస్ట్ తబ్లా ప్లేయర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డులో పేరు సాధించాడు ఈ బాబు ఈమె రాజ్ గౌరీ పవార్ పన్నెండు సంవత్సరముల రాజ్ గౌరీ పవార్ తన అద్భుతమైన ఐక్యూ లెవెల్తో ఐక్యూ టెస్ట్లో అత్యధికంగా నూట అరవై రెండు మార్క్స్ స్కోర్ చేసింది బ్రిటిష్ మెన్సా ఆర్గనైజేషన్ రాజ్ గౌరీ పవర్ ఐక్యూ లెవెల్ ఐన్స్టీన్ స్టీఫెన్ హాకింగ్ ఐక్యూ లెవెల్ని క్రాస్ చేసిందని తేల్చింది అలాగే అజయ్ పురి నాలుగు సంవత్సరముల వయస్సులో యంగెస్ట్ వెబ్ డిజైనర్గా నిలిచాడు మరొక ఆదర్శం కౌటిల్య పండిత్ ఈ బాబును లోకం గూగుల్ బాయ్ మినీ ఎన్సైక్లోపీడియాగా గుర్తిస్తుంది వరల్డ్లో ఏ టాపిక్ మీదనైనా ఏ క్వశ్చన్ అడిగినా టక్కున సమాధానమిస్తాడు ఈ బాబు ఇతను ఆక్రిత్ జస్వార్ యంగెస్ట్ సర్జన్ ఆఫ్ ద వరల్డ్ ఏడు సంవత్సరముల వయస్సులో వేళ్ళు కాలిన ఒక పేషెంట్కి సర్జరీ చేసి యంగెస్ట్ సర్జన్ ఆఫ్ ద వరల్డ్గా నిలిచాడు ఇతను అమన్ రెహ్మాన్ తన పదిహేను సంవత్సరాల వయస్సులో యంగెస్ట్ కంప్యూటర్ యానిమేటర్గా వరల్డ్ రికార్డ్ సాధించాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వందల్లో వేలల్లో పిల్లలు తమ టాలెంట్తో వండర్ కిడ్స్గా నిలుస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి టాలెంట్ పిల్లల్లో ఉండడం చాలా అరుదైన విషయం మీ పిల్లలు కూడా ఏదైనా స్పెషల్ థింగ్స్లో ఆసక్తి కనబరిస్తే సరైన ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు వండర్స్ క్రియేట్ చేస్తారు సో ఫ్రెండ్స్ నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు అనిపిస్తే బెస్ట్ మీ లైక్తో ఇవ్వండి నాకు బూస్ట్ హ్యావ్ ఫన్ థ్యాంక్ యూ